ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్తో ఈ నెల 12న మిలియన్ మార్చ్కు రెడీ అయింది బీజేపీ. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు జిల్లా నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు మాట్లాడుతోంది. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను మిలియన్ మార్చ్కు తరలించేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని అధికార పార్టీని కోరుతోంది. దీపావళి లోపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టింది. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ కు ప్లాన్ చేసింది. ఈ నెల 12న హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ చేస్తామని ప్రకటించింది. 12 తారీఖున ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ ఎన్ని విధాలుగా ప్రభుత్వం ఆపినప్పటికీ కూడా నిరుద్యోగులందరూ కూడా యూనివర్సిటీలో ఉన్న యువకులందరూ కూడా ఏకదాటమై 12 తారీఖు ట్యాంక్ బండ్ మీద రావాల్సిందిగా మేము కోరుకుంటూ తప్పకుండా దీన్ని విజయవంతం చేస్తాం. ఎంత పోరాటం చేసినా మీ రబ్బర్ బుల్లెట్గా ఏ 1400 మంది అమరవీరులు ఏదైతే యువకులు బలిదానమైనారో దీనికి రెట్టింపైనా కూడా పర్వాలేదు, కానీ ఈ ట్యాంక్ బండ్ మీద 12 తారీఖుని విజయవంతం చేస్తాము. దాని సత్తా అయిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా వాళ్ళ బడి బదులు కొట్టే విధంగా యువకులందరూ కూడా ఏకతాటిగా రావాల్సిందిగా కోరుతున్నాము. మిలియన్ మార్చ్ను సక్సెస్ చేసేందుకు బీజేపీ నేతలు బీజేవైఎం నేతలు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మిలియన్ మార్చ్కు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. జిల్లాల్లోని నిరుద్యోగులకు మిలియన్ మార్చ్ గురించి వివరించి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర జిల్లా నాయకత్వాలు చర్చిస్తున్నాయి. దీపావళి అయిపోయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించినట్టుగానే మేము యువకులను విద్యార్థులను అందరిని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ జరిగిందో అదే పద్ధతిలో అదే విధంగా మిలియన్ మార్చ్ ఉండబోతుంది. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా కూడా మీరు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెంటనే ప్రకటన చేయండి, లేకపోతే మేము విద్యార్థులను యువకులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరిని ఏకతాటికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం. మిలియన్ మార్చ్ అదే ట్యాంక్ బండ్ మీద నిర్వహిస్తున్నాం. మేము ప్రభుత్వం వెళ్ళవలసిన మేము ప్రభుత్వాన్ని కుప్పగించినా సరే మేము ఉద్యోగ ప్రకటన సాధించుకుంటాం. ఉద్యోగాల భర్తీ కోరుతూ బీజేవైఎం ఇప్పటికే టీఎస్పీఎస్సీతో పాటు కలెక్టరేట్లను ముట్టడించింది. తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నా చేసింది. నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు మిలియన్ మార్చ్తో మరోసారి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయింది.